ఏముంటి 20 దాటదండి. హుజూరాబాద్లో ఈటెల వెనుకంజాన్ వస్తుంది, బీఆర్ఎస్ ఉంటుంది అక్కడ. అదంతా వచ్చింది ఇప్పుడే. ఖమ్మంలో మంత్రి పువ్వాడకు షాక్ అంటున్నారు, బహుశా ఇబ్బందికరమైన వ్యవహారం ఏదన్నా ఉందేమో. తెలంగాణలో కారు మబ్బులు, హస్తవాటం, వాడిన పెద్ద పువ్వు, తెగిన గాలిపటం, అది మొత్తానికి గాలిపటం తెగేది లేదు, ఇనిషియల్ అది ఇనీషియల్. దుబ్బాకులో బీఆర్ఎస్ లీడింగ్. సో ఇన్ని ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే, మీరు ఇందాక అన్నారు కదా ఇంత వేవ్ ఉంటే 45 ఎట్లా 45 ఇట్లా ఆధిక్యం కాదు, అసలు మొదటి రౌండ్లోనే కొట్టుకుపోవాలి. వేవ్ అంటే అదే కదండి, కొట్టలే 20 దాటొద్ది ఎక్కడ చూసినా. ఫస్ట్ మొదటి రౌండ్లోనే వేవ్ అంటే కాంగ్రెస్కి 80 వచ్చిన తర్వాత అప్పుడు చిన్నగా తగ్గాలి తప్ప, అంతే ఒకేసారి నెక్ టు నెక్ ఫైట్ అనేది రానే రావచ్చు. కాబట్టి అవి సమస్యతో కూడుకుంటుంది. ఇప్పుడు 44 ఇక్కడ 45 చూపిస్తుందండి, 45-6 బీజేపీ చూపిస్తుంది. దుబ్బాకలో బీఆర్ఎస్ ముందంజన్ వస్తుంది, హుజూరాబాద్లో ఈటెల వెనుకంజన్ వస్తుంది. బహుశా ఇవన్నీ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ మొదటి రౌండ్ అయి ఉండొచ్చు, దీన్ని మనం పెద్ద ప్రాతిపదిక తీసుకోలేము, ప్రాతిపదికగా తీసుకోలేము. కానీ ఒక్కటి మాత్రం మనం చెప్పొచ్చు సార్, ఇక్కడ వేవ్ అనే దానికైతే లేదు అనేది, వేవ్ లేదు అది, వేవ్ లేదు అనే దానికి మాత్రం స్పష్టం అది. సో ఇదండి మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ చూస్తే. ఇంకా సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయ్యి రెండో రౌండ్లో 22-40 ఓట్స్ తోటి లీడ్లో ఉన్నారు. కొత్తగూడెం అండి ఇంట్రెస్టింగ్ న్యూస్, బీఆర్ఎస్ 1788 ఓట్లు, సిపిఐ 4644, జలగంగారు 1786, సిపిఐ 2856, కూనంనేని సాంబశివరావు లీడ్లో ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గం ఓటర్ రౌండ్ వివరాల్లోకి వస్తే బీఆర్ఎస్ 5393, కాంగ్రెస్ 5519, ఖమ్మం 126, కాంగ్రెస్ మెజారిటీ ఉందండి. అశ్వరావు 126 అనేది విజిబుల్ అది. ఇట్లా ఇది వేవ్కి నిదర్శనం కాదు ఈ ప్రజెంట్ సరళి. రైట్, సో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత తిరిగి ఎలక్షన్ ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూసిన తర్వాత